అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. అనకాపల్లిలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలో విజేతగా నిలిచిన అనకాపల్లి నియోజకవర్గ క్రికెట్ జట్టును ఎంపీపీ గొర్లి సూరిబాబు అభినందించారు. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన అనకాపల్లి నియోజకవర్గ క్రికెట్ జట్టును అనకాపల్లి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు సూరిబాబు తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా నుండి 6 జట్లు పోటీలలో పాల్గొనగా అనకాపల్లి నియోజకవర్గ టీం విజేతగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ 21 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ఈ పోటీలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీనివాసరావు, పివి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ గ్రౌండ్ సీనియర్ జూనియర్ క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. రమన్ నమస్కారం. ఈరోజు జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా సీఎం కప్ని ఈరోజు ఉదయాన్నే గౌరవ పార్లమెంట్ సభ్యురాలతో కలిపి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లాకు సంబంధించి క్రికెట్కి సంబంధించి 6 టీములు పార్టిసిపేట్ చేసిన, అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా 6 టీములు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇప్పుడు సాయంత్రం వరకు జరిగినటువంటి పోటీల్లో అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి టీం, అంటే అనకాపల్లి నియోజకవర్గ టీము గెలవడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందు గురించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులని నైపుణ్యతంతా కూడా తీయడానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మీలోని నైపుణ్యతను గుర్తించాలనే ఆలోచనతోనే ఇటువంటి పోటీలు పెట్టడం, అదేవిధంగా వచ్చే నాడు డిసెంబర్ 21వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అనకాపల్లి జిల్లాకు సంబంధించి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ పోటీలన్నీ కూడా జరిగినాయి. మీరు రేపు రాబోయే రోజుల్లో జరిగేటువంటి జోన్ వైజ్ పోటీల్లో కూడా మీరందరూ కూడా గెలవాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు గెలిచి అక్షర క్రమంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా అనకాపల్లి ముందుండే విధంగా మీరు క్రికెట్ విజేతలుగా నిలవాలనేసి కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFE తగరపు వలస. కొంగొత్త రుచులతో, నోరు రుంచే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజాస్ మరియు బర్గర్స్ తో పాటు 70 రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహాద శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ.